హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిక్స్ ఫ్లేవర్స్ బై సంగీత. నేను మీకు ఈరోజు జొన్నలతో దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. జొన్నలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. కాబట్టి వీటిని మనం రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేని వాళ్ళు, రాని వాళ్ళు ఇలా ఈజీగా జొన్న దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్నలు గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్స్ కాబట్టి డైలీ చపాతీ తినకుండా జొన్నలను ఏదో ఒక విధంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం దోశలని రైస్కి బదులుగా జొన్నలు యూజ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం. కాబట్టి డయాబెటిక్ వాళ్ళు మరియు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ దోశలను రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ జొన్నలని తీసుకుంటున్నాను. ఇందులో 1 కప్పు మినప్పప్పును యాడ్ చేసుకుంటున్నాను. తరువాత 1/2 టీ స్పూన్ మెంతులను యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి. తరువాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని 10-12 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 12 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ జొన్నలు పప్పు చక్కగా నానిపోయాయి. ఇందులో ఉన్న వాటర్ వంపేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లో 1/2 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని 1/2 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న దాంట్లో 1/2 క్వాంటిటీ యాడ్ చేసుకుంటున్నాను. తగినన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 బ్యాచెస్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. జొన్నలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి 2 బ్యాచెస్లో గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈజీగా అవుతుంది. తరువాత ఇందులో సోక్ చేసుకొని ఉంచుకున్న అటుకులను యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. జొన్నలను 10-12 అవర్స్ పాటు సోక్ చేసుకున్నట్లయితే బ్యాటర్ ఇలా స్మూత్గా వస్తుంది. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని 4-5 అవర్స్ పాటు ఫర్మెంట్ చేసుకోవాలి. జొన్న దోశ బ్యాటర్ నార్మల్ దోశ బ్యాటర్ కంటే కూడా తొందరగా ఫర్మెంట్ అవుతుంది. ఇక్కడ నేను 4 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటున్నాను. దోశ బ్యాటర్ చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. చట్నీ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకొని ఉంచుకున్న పచ్చిమిర్చి, 1 కప్పు పచ్చి కొబ్బరి, 1/2 కప్పు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు, 1/2 కప్పు పుట్నాలు, రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. చట్నీలో పోపు కోసం పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పోపును చట్నీలో యాడ్ చేసుకోవాలి. తరువాత 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కోకోనట్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను ఆనియన్, కొరియండర్, కొద్దిగా అల్లం, పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. 1 క్యారెట్ని ఇలా గ్రేట్ చేసుకొని తీసుకున్నాను. వీటిని ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే దోశ పైన యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోశను వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకున్నట్లయితే దోశను స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తరువాత ఆనియన్, క్యారెట్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి. తరువాత పైనుంచి 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశను ఫ్రై చేసుకోవాలి. దోశ ఇలా ఫ్రై అయిన తరువాత ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ దోశ రెగ్యులర్ దోశ కంటే కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. దోశ బ్యాటర్లో మెంతులను యాడ్ చేసుకోవడం వల్ల
దోశ ఇలా చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న జొన్న దోశలను కోకోనట్ చట్నీతో పాటు సర్వ్ చేస్తున్నాను. ఈ జొన్న దోశలు ఆనియన్స్ లేకుండా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఈ జొన్న దోశలను బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా డిన్నర్ టైంలో కానీ తీసుకోవచ్చు. దోశను ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తరువాత ఈజీగా రోల్ చేసుకోవచ్చు. ఈ జొన్న దోశలు ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా హెల్దీ కూడా. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి. మరికొన్ని హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.